ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. జెకర్యా గ్రంథము 1:3. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆమేన్. మహాదేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రియ సహోదరి సోదరుడా, ఈ ఉదయకాల సమయంలో సైన్యములకు అధిపతి యెహోవా మనతని ఏమి సెలవిస్తున్నాడో అది మనము విన్నాం. అయితే ఇక్కడ మనము ఆయన తట్టు తిరుగగా ఆయనే మన తట్టు తిరుగుతారు అన్నమాట మనం చదివాం. అంటే నిజమైన పశ్చాత్తాపము అని అర్థం, నిజమైన మారు మనసు అని అర్థం. మారు మనసు అంటే తిరిగి వచ్చుట. ప్రియ సహోదరి సోదరుడా, చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. యాకోబు పత్రికలో చూసినట్లయితే, మీరు నా యొద్దకు రండి అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను అని ప్రభు సెలవిస్తాడు. దేవునితోనే మనం కలిసి ఉంటే మన జీవితంలో ఆశీర్వాదం. దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టి మనం దూరం వెళ్ళినప్పుడు మనము చాలా ఇబ్బందులకే గురి అవుతున్నాము అని దేవునికి వాక్యం చెప్తుంది. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, ఆయనే చెప్పినట్లుగా మనం నడిచినప్పుడు మనకు ఆశీర్వాదము దీవెన వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాకు ఇలా చేస్తాడు అలా చేస్తాడు అని మనం అనుకుంటే సరిపోదు. మనము దేవుని తట్టు తిరగాలి, మనము దేవుడి దగ్గరికి రావాలి, అప్పుడు ఆయనే మన దగ్గరికి వస్తాడు, మన తట్టు తిరుగుతాడు. హల్లెలూయా. వాక్య గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని ప్రజలు దేవుని వైపుకు తిరిగినప్పుడు దేవుడు ఎంతగానే వారిని ఆశీర్వదించారు. ఇస్రాయేల్ ప్రజల విషయంలో మనం చూసినట్లయితే వాళ్ళు అనేక సార్లు తప్పిపోయారు. కానీ ఎప్పుడైతే పశ్చాత్తాపడి మారుమనసు పొంది వాళ్ళు తిరిగి దేవుడి దగ్గరికి వచ్చారు, అప్పుడు దేవుడు వారిని క్షమించి మరి ఒకసారి దేవుడు వారిని ఆశీర్వదించారు. ఇప్పుడు జెకర్యా గ్రంథంలో కూడా ఇస్రాయేల్ ప్రజలు ఏ రీతిగా తప్పిపోయారు ఆ విషయము ఇక్కడ మనము గమనిస్తున్నాం. దేవుని ప్రజలు దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినాయి. అయితే ఇక్కడ దేవుడు అంటున్నారు, మీరు నా తట్టు తిరగాలి అని చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఆయన తట్టు తిరుగుతామో దేవుడు మన తట్టు తిరిగి మళ్ళీ ఆశీర్వదిస్తారు. అయితే నా సహోదరి సహోదరుడా, మరి మనం ఏ స్థితిలో ఉన్నాము? మన ఆయన తట్టు తిరుగుతున్నామా లేక మనము మన ఇష్ట ప్రకారం బ్రతుకుతున్నాం? ఒకసారి పరీక్షించుకుందామా? మహాపరిశుద్ధుడైన దేవ, నీకు స్తోత్రం. మా మధ్యలో నీవు ఉన్నావు, మా ప్రార్థన వింటున్నావు, అందుకే నీకు వందనాలు. ప్రార్థనలు ఏకీభవిస్తున్నా, ప్రతి బిడలను పేరు పేరు చెప్పున మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. ముఖ్యముగా దూరముగా వెళ్ళకుండా నీ వైపుకు తిరిగే జీవితం బిడలకు దయచేయండి. మారు మనసు ఒక ఫలం ఫలించి బిడలుగా మీరు చేయండి. ఎల్లప్పుడూ నీకు సమీపముగా ఉండి నీకోసం బ్రతుకున్నట్లుగా చేయమని, నీ ఆశీర్వాదం అందరి మీద కృమరించమని నీకే మహిమా ఘనత ప్రభావం చెల్లించి యేసు పుణ్యనామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.